కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి బీజేపీకి నిన్న గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు ఇక ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరారు ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి ఎర్రబెల్లి ప్రదీప్రావు కూడా హస్తినలోనే ఉన్నారు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యారు ఇక వీరు రేపు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లోనితే చేరికలు కొనసాగునట్లుగా తెలుస్తోంది అయితే బీజేపీకి నిన్నైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు ఆయన మరలా తిరిగి గర్ వాపసి అయిపోయారు అంటే మరలా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి ఆయన రెడీ అయిపోయారు ప్రస్తుతం అయితే ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నారు ఇక రేపైతే ఆయన కండువా కప్పుకొనున్నారు ఇక ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి ఎర్రబెల్లి ప్రదీప్రావు కూడా హస్తినలో ఉన్నారు ప్రస్తుతము ఇక వీరందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు మరోవైపు గనక చూసుకుంటే ఇటు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో ఆయన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది బీజేపీ బిఆర్ఎస్ అంటే కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి బీజేపీలో చేరటం అనేది జరిగింది కానీ ఇప్పుడు కేవలం ఇటు బిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే ఉండటంతో తిరిగి నేను కాంగ్రెస్ గూటికి చేరుతున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అన్నది జోరుగా కొనసాగుతుంది మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా చాలా మంది నేతలు ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఆయనతో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు దీంతో పాటుగా బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే వరంగల్ ఈస్ట్ నుంచి వెళ్ళి బీజేపీ సీట్ ఇచ్చినటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు ఆయనకు అక్కడ సీట్ ఇచ్చడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఇప్పటికే అక్కడ వరంగల్ ఈస్ట్ నుంచి వెళ్ళి కొండా సురేఖ పోటీ చేస్తానని కూడా ఆమె కూడా బరిలో ఉంది కానీ కొండా సురేఖను పరకాలకు పంపించి పరకాల నుంచి వెళ్ళి పోటీ చేసే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మంతనాలు చేస్తుంది చర్చలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ప్రధానంగా చూసినట్లయితే బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ముగ్గురు నేతలు కూడా ఈ నేడు కానీ లేకుంటే రేపు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం ఉంది వాళ్ళు ఇప్పటికే ఢిల్లీ పయనమయ్యారు ప్రధానంగా చూసినట్టే ఎర్రబెల్లి ప్రదీప్రావుకు ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి మొదటి లిస్టులో బీజేపీ పార్టీ నుంచి ఆయనకు టికెట్ ఇచ్చిన జరిగింది ఈ వరంగల్ ఈస్ట్ నుంచి వెళ్ళి పోటీ చేస్తానన్నటువంటి అంశం ఉంది సో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్ ఈస్ట్ ఇచ్చినట్లయితే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా కొండ సురేఖ కూడా ఆమె కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆమెను పరకాలకు పంపాలి ఒకసారి పరకాలకు 2018 పంపినప్పుడు ఆమెకు అక్కడ ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఆమె మొత్తం వరంగల్ తూర్పు వరకే పరిమితమైంది సో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కానీ లేకపోతే కాంగ్రెస్ పెద్దలు కానీ సర్వేల ఆధారంగా ఆమెకు మళ్ళీ తిరిగి పరకాల పంపించే యోచనలో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వలసలు వచ్చినటువంటి అంటే చాలామంది చేరికలు వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి తాజాగా బీజేపీ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన నేతలు రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది సో ఇప్పటికే చూసినట్టే ఏనుగు రవీందర్ రెడ్డిని మాత్రం ఆయనకు ఎల్లారెడ్డి కానీ లేకపోతే ఎల్లారెడ్డితో పాటుగా బాన్సువాడ ఈ రెండు కూడా ఉన్నాయి అంటే దానికి సంబంధించిన పని ఇంకా క్లారిటీ లేదు బాన్సువాడ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తొలుత ఆయనకు మునుగోడు నుంచి ఉండొచ్చే అవకాశం ఉంది అయితే అక్కడ కనుక వామపక్ష పార్టీలకు కనుక సీట్లు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లయితే ఆయనకు ఎల్బీనగర్కు ఇచ్చడానికి మాత్రం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా దీనిపైన కూడా చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది ఆయనకు ముందు టాప్ ప్రియారిటీ మాత్రం మునుగోడు ఇస్తున్నాం మునుగోడు విషయంలో సిపిఐకి పోతే సిపి అంటే వామపక్షాలకు పోతే ఆయనకు ఎల్బీనగర్ నుంచి వెళ్ళి బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో కాంగ్రెస్ పార్టీకి చేరికలు అన్నది చాలా ఉవ్వెత్తున కొనసాగుతుంది చాలామంది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా బీజేపీ పార్టీ నుంచి కూడా రావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అన్నది ప్రవాహంలా కొనసాగుతుంది
Right. Thank you, Sadiq.